ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఉద్దేశించి సోషల్ మీడియాలో షర్మిల ఒక పోస్ట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం ఈ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పిరికితనం, చేతగాంతనం, అహంకారం ఎక్కడా కనబడదు. మోసం చేయడం మీ కొత్త ఏమీ కాదు, కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లుతుంది. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోరుతనం అంటూ విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో ప్రజల గొంతు కావడానిక, మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానిక, ఐదేళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ, రాష్ట్రాన్ని మీరు అప్పులు కుప్ప చేసి పెట్టారంటూ నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. మీరు మాత్రం ప్యాలెస్లో తాపీగా కూర్చొని మీడియా మీట్లు పెడుతున్నారంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసింది ఇందుకు కాదు. మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనంటూ చెప్పి మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అనర్హులయ్యారు అంటూ వెంటనే ఆ పదవికి రాజీనామా చేయండి అంటూ విమర్శించారు. బడికి పోను అనే విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి తీసేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటిక్ మంచులోకే పోతారో ఎవరికి కావాలి? అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామంటూ షర్మిల పేర్కొన్నారు.